ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు మన భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే అన్ని దేశాలు తయారు చేద్దాం అనుకుంటున్న ఆర్ఎల్వి సిస్టమ్ని మన దేశం మాత్రం ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ఫుల్గా అయితే అచీవ్ చేసింది. అసలు ఆర్ఎల్వి అంటే ఏంటిది అండ్ అది ఎలా వర్క్ చేసింది అండ్ దానివల్ల యూసేజ్ ఏంటిదో కూడా నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అసలు ఈ మిషన్ గురించి ఎలా అంటే, మనం April 2, 2023 వెళ్ళాలి. ఉదయం 7:10 AM కర్ణాటక చిత్రదుర్గలో ఉన్న ATR ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని అయితే టెస్ట్ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ DRDO అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయంతో. అది సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిందా లేంటే ఫెయిల్ అయిపోయిందా అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ అమేజింగ్ ఎపిసోడ్. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతే అసలు ఆర్ఎల్వి అనేది ఎలా వర్క్ అవుతుంది అండ్ దానివల్ల మనకున్న యూసేజ్ ఏంటిదో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వర్క్ ఎలా ఉంటుంది అంటే, మనం ఏదైనా సరే శాటిలైట్ ఆర్ రాకెట్ని లాంచ్ చేయాలంటే మనకు ఒక లాంచ్ వెహికల్ కావాలి. సో ఆ లాంచ్ వెహికల్ అనేది వన్ టైమే యూజబుల్ అండ్ దానికి ఎక్కువ కాస్ట్ కూడా మనం పెట్టి దాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. బట్ ఆర్ఎల్వి ఎట్ ఏ టైమ్ ఒక పర్టికులర్ 300 to 400 crore అమౌంట్ అనేది మనం పెట్టి తయారు చేసినట్లయితే 30 to 50 times మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనం ఏదైనా రాకెట్ ఆర్ శాటిలైట్ లాంచ్ చేసే దాంట్లో ఏదైతే లాంచ్ వెహికల్ అవుతుందో దాంట్లో 80% ఆఫ్ ద రెవెన్యూ అనేది మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకా మన ఇస్రోకి దానివల్ల బడ్జెట్ ఇంక్రీజ్ అయ్యి నెక్స్ట్ ప్రాజెక్టులో యూజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలాగే మనకి దానివల్ల ఎంతో యూసేజ్ ఉంటుంది. అండ్ ఇంకా దాని వర్క్ విషయం చూసుకున్నట్లయితే, మనకి ఏదైతే ఒక రాకెట్ లాంచ్ వెహికల్ ఉంటుందో ఒక పర్టికులర్ హైట్ తీసుకెళ్లిన తర్వాత ఆ రాకెట్ ఆర్ శాటిలైట్ ని స్పేస్ లోకి వదిలేసి అవి కిందకు వచ్చి సముద్రంలో పడిపోతే లేదంటే స్పేస్ లోనే డస్ట్ గా తిరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏదైనా ఎల్లు ఒక శాటిలైట్ ని కనుక టచ్ చేసిందంటే శాటిలైట్ మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది అండ్ ఆ శాటిలైట్ వెళ్ళిపోయి ఇంకొక శాటిలైట్ ని అయితే ధ్వంసం చేస్తుంది. సో అందుకని చెప్పి ఈ ఆర్ఎల్వి సిస్టమ్ అయితే కనిపెట్టారు. ఈ ఆర్ఎల్వి అనేది మనం ఎక్కడైతే ఏ ఎయిర్ స్ట్రిప్ లో ఏ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ లో మనం ఆ లాంచ్ వెహికల్ ని లాంచ్ చేసామో సేమ్ అదే ప్లేస్ కి వచ్చి మళ్ళీ అది ల్యాండింగ్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఆర్ఎల్వి సిస్టమ్ ని ఎవరు కనిపెట్టారంటే 2011 ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కోసం ఒక కాన్సెప్ట్ వీడియోని అయితే రిలీజ్ చేశాడు. ఆ కాన్సెప్ట్ వీడియోలో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా అయితే చూపించాడు. ఇదే ఆర్ఎల్వి సిస్టమ్, ఎగ్జాక్ట్గా ఇలాగే వర్క్ చేస్తుంది. సో దీన్ని 2017 వరకు టెస్ట్లు చేసి 2018 ఫస్ట్ టైం తను చేసిన ఈ ఆర్ఎల్వి అనేది సక్సెస్ అయింది. సో దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు ఆర్ఎల్వి మీద, అది ఇంకా సక్సెస్ అయితేనే ఉంది. అండ్ దానివల్ల కూడా ఎలాన్ మస్క్కి చాలా రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఎలా రెవెన్యూ జనరేట్ అవుతుందో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. అదేంటంటే మనకి టెలికామ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, శాటిలైట్ కంపెనీస్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన శాటిలైట్స్ ని లాంచ్ చేయడానికి ఇలా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ దగ్గరికి వస్తాయి. సో అప్పుడు వాళ్ళు తక్కువ అమౌంట్ అయితే ఆఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర రియూజబుల్ లాంచ్ వెహికల్ ఉంది కాబట్టి ఆ లాంచ్ వెహికల్ కి పెట్టే రెవెన్యూలో సగం అయితే వీళ్ళు తగ్గించేసుకుంటారు. అప్పుడు ఆ కస్టమర్ దగ్గర రెవెన్యూ తీసుకుంటారు. సో అలా తక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ శాటిలైట్స్ లాంచ్ చేయమని ఇలా ఎలాన్ మస్క్ దగ్గరికి వస్తాయి. నాసా దగ్గరికి అండ్ మిగిలిన రష్యా ఆర్ చైనా స్పేస్ ఏజెన్సీ దగ్గరికి అయితే వెళ్ళవు. బట్ ఇప్పుడు మన ఇండియా ఏం చేస్తుందంటే స్పేస్ ఎక్స్ కంటే తక్కువ రెవెన్యూకే శాటిలైట్స్ అయితే లాంచ్ చేస్తుంది. సో దానివల్ల మన చుట్టుపక్కల ఉన్న కంట్రీసే కాదు, వరల్డ్ లో ఉన్న చాలా కంట్రీస్ కూడా మన ఇండియా దగ్గరికే వచ్చి వాళ్ళు శాటిలైట్స్ అయితే లాంచ్ చేయమని చెప్తాయి. స్పేస్ ఎక్స్ ప్రస్తుతం స్పేస్ లోకి 1 kg పంపాలంటే దాదాపుగా 6 to 7 lakhs తీసుకుంటుంది. బట్ మన ఇండియా మాత్రం 3 to 4 lakhs తీసుకుంటామని చెప్తుంది. స్పేస్ ఎక్స్ ఒక్క ఆర్ఎల్విని తయారు చేయాలంటే దాదాపుగా దానికి $62 million ఖర్చు అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 500 crores, బట్ మన ఇండియా మాత్రం 300 crores లోని ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు మనం మన ఇస్రో చేసిన ఈ ప్రాజెక్ట్ గురించి అయితే తెలుసుకుందాం. కరెక్ట్గా 7:10 AM April 2, 2023 కర్ణాటక ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఎయిర్ స్ట్రిప్ లో వాళ్ళు ఈ ఆర్ఎల్విని అయితే ప్రయోగించడం జరిగింది. వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సహాయంతో ఈ ఆర్ఎల్విని 4.5 kilometer హైట్కి తీసుకెళ్లారు. సో అలా తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఒకేసారి సడన్ గా వదిలేస్తారు. దాంట్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ని క్యాలిక్యులేట్ చేసి ఏ ఎయిర్ స్ట్రిప్ లో లాంచ్ అయిందో మళ్ళీ అక్కడికి వచ్చి ల్యాండింగ్ అయితే ఇచ్చింది. సో అందుకనే ఎలాన్ మస్క్ దీనికి VTVL అని పేరు పెట్టాడు, ఏ ఫుల్లీ వెర్టికల్ టేక్ఆఫ్ అండ్ వెర్టికల్ ల్యాండింగ్ అని చెప్పి దీనికి ఒక పేరు అయితే పెట్టడం జరిగింది ఎలాన్ మస్క్. ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని VTVL సిస్టమ్ అనే పిలుస్తున్నారు. అప్పుడు అతను పెట్టింది, ఇప్పుడు వరకు అది కంటిన్యూ అవుతానే వస్తుంది. అండ్ ఇప్పుడు మరి మన ఇండియాకి ఎలా రెవెన్యూ జనరేట్ అవుతుందంటే, మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ కానివ్వండి, మన ఇండియాలోనే ఎన్నో టెలికామ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అండ్ శాటిలైట్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో వాటి శాటిలైట్స్ లాంచ్ చేయమని మన కంట్రీలో ఉన్న ఇస్రో దగ్గరికి వస్తే దానివల్ల మన కంట్రీకి ఎంతో రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ ఇస్రో కూడా ఇంకా గవర్నమెంట్ బడ్జెట్ పెంచుతుంది. దానివల్ల ఒక్కసారి మన ఇండియాలో ఉన్న టాలెంటెడ్ సైంటిస్టులకి బడ్జెట్ పెరిగిందంటే తెలిసిందే కదా, ఒక
బొమ్మైతే దులిపేస్తారన్నమాట. సో అంత రేంజ్కి అయితే తీసుకెళ్తారు మన కంట్రీని. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఇస్రో వైపే చూస్తున్నాయి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఉంది అండ్ ఇస్రో కూడా ఉంది, మరి జనాలు దేని దగ్గరికి వెళ్తారని చెప్పి మీరు అనుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక యాపిల్ కొనుక్కుందాం అనుకుంటున్నారు. సో మీ ఇంటి దగ్గర ఉన్న ఏ అనే షాప్లో యాపిల్ 20 రూపీస్కి ఉంది అండ్ బి అనే షాప్లో 50 రూపీస్కి ఉంది. సో మీరు ఇప్పుడు ఏ షాప్కి వెళ్ళి యాపిల్ కొనుక్కుంటారు? ఖచ్చితంగా ఏ అనే షాప్కే వెళ్ళి యాపిల్ కొనుక్కుంటారు. సో అలాగే ఎక్కడ తక్కువగా ఇస్తే అక్కడికి జనాలు వెళ్తారు కాబట్టి మన ఇస్రో కూడా చాలా తక్కువ కాస్ట్కే దీన్ని లాంచ్ చేస్తుంది కాబట్టి ప్రపంచ దేశాలు అన్నీ కూడా మన ఇస్రో దగ్గరికే వస్తాయి. సో అదే వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు అండ్ నేను బిలీవ్ చేస్తున్నాను, మనందరం కూడా బిలీవ్ చేద్దాం, మన ఇస్రోకి ఎక్కువ ప్రాజెక్టులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఎంతో గ్రేట్ సైంటిస్ట్లు అయిన అబ్దుల్ కలాం గారు, నంబి నారాయణన్ గారు, విక్రమ్ సారాభాయ్ గారు లాంటి వాళ్ళ హార్డ్ వర్క్తోనే ఇప్పుడు మన ఇస్రో అనేది ఇక్కడ ఉంది. ఫస్ట్ దాన్ని స్థాపించిన రోజు నుంచి ఇప్పటి వరకు చాలా త్వరగానే మన కంట్రీలో ఉన్న ఇస్రో అనేది ఒక్కొక్క అంచున ఎదుగుతూ వస్తుంది. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా హైట్కి ఎదుగుతుంది అని అయితే నేను కోరుకుంటున్నాను అండ్ మనందరం కూడా అదే కోరుకుంటున్నాం. సో కింద కామెంట్ సెక్షన్లో ఐ లవ్ ఇండియా అని కామెంట్ చేసి మీ ఫేవరెట్ ఏరోనాటికల్ సైంటిస్ట్ పేరు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి మన భారతదేశ గొప్పతనం తెలియాలంటే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఇంకా బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ నాకు కూడా ఒక వ్యూ వస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అండ్ నేను రీసెంట్గా బిల్ గేట్స్ డ్రాప్ అవుట్ కాదని ఒక వీడియో చేశాను, దాని లింక్ ఎండ్ కార్డ్స్లో ఉంటే దాని కింద కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో దిస్ ఈస్ ఎస్కే ఫ్యాక్ట్స్ అప్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.